ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్ హ్యాస్ మోర్ నంబర్ ఆఫ్ మేల్స్ దాన్ ఫీమేల్స్ యాజ్ ఇట్స్ మెంబర్స్. మన రాజకీయ పార్టీలో ఏ పార్టీలో చూసినప్పటికీ సరే, అది మన దేశంలో అయినా సరే, లేదు అంటే మన యొక్క పరాయి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో అయినా సరే, మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో అయినా సరే, స్త్రీలకి ఎక్కడ కూడా రాజకీయాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఇవ్వబడినట్టుగా మనకి తెలియదు అన్నమాట. సో అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేదు. ఇన్ ఇండియా దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దిస్ రేషియో సిన్స్ ఇండిపెండెన్స్. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఏ విధంగా కూడా పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ భాగం, ఎక్కువ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వబడలేదు. నాట్ ఓన్లీ ద నంబర్ బట్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ సీన్ దట్ విమెన్ రీచింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ లెస్. ఇంకా ఏంటి అంటే ఇక్కడ రిజర్వేషన్ బట్టి అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది ఆలోచించడమే కాదు, కానీ స్త్రీలు ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీలో ఉండి వారు ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకునేటువంటి ఆ యొక్క ప్రక్రియలో వారు పనిచేయడం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అలాంటి మనుషులు చాలా తక్కువ మంది, వాళ్ళని మనం కేవలం చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలం అంత తక్కువ మంది మాత్రమే ఉంటారు. టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ పాలిటిక్స్ దే మస్ట్ స్టాండ్ అవుట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ విన్నర్. ఓకే, సో ఖచ్చితంగా మార్పు రావాలి, స్త్రీలకు కూడా మంచి గొప్ప స్థానాలు కల్పించాలి రాజకీయాల్లో అని అనుకుంటే కనుక వాళ్లే ధైర్యం చేసి ముందుకు రావాలన్నమాట. లీగల్ ఫ్యాక్టర్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ మెన్ అండర్ ద లా ఈజ్ నెసరీ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ విత్ మెన్. ఈక్వల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమే అని తెలియజేసేటువంటి అంశంలో అది చట్ట ప్రకారంగా చూసినట్లయితే అది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవాలన్నమాట. సో గర్ల్స్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. ఓకే, సో ముఖ్యమైనటువంటి అంతా కూడా చూడాలి వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతా కూడా చేస్తారు. ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ విత్ మెన్. ఓకే, సో వాళ్ళు అప్పుడు సమాన హక్కులు సమాన అవకాశాలు పురుషులతో పాటు వారు కూడా చక్కగా పంచుకుంటారన్నమాట. దీస్ లీగల్ డిఫరెన్సెస్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మార్పుల ద్వారా ఓకే సో నైతికంగా అనేకమైనటువంటి మార్పులు మనం చూస్తాం కాబట్టి ఇవి ఎప్పుడు ఉండటం వల్ల ఆర్థిక పరంగా సామాజిక పరంగా అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. జెండర్ బేస్డ్ జాబ్ రిస్ట్రిక్షన్స్ టెన్ టు బి అసోసియేటెడ్ విత్ వైడర్ వేజ్ గ్యాప్స్ అండ్ లోవర్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే పురుషులకు ఒక ఉద్యోగం, స్త్రీలకు ఒక ఉద్యోగం, ఇది ఆడవాళ్లే చేయాలి, ఇది మగవాళ్లే చేయాలి, ఇది మగవాళ్లే చేయాలి అనేటువంటి ఉద్యోగాలు చాలా ఎక్కువ అనమాట. అందులో స్త్రీలకు ఏమాత్రం అవకాశం అనేటువంటిది కల్పించరు. ఇంకా ఏంటి అంటే ఇచ్చేటువంటి ఆ యొక్క కూలీలు కూడా స్త్రీలకు ఒకలాగిస్తారు, పురుషులకు ఒకలాగిస్తారు, చేసే పని ఒకటే, చేసే సమయం ఒకటైనప్పటికీ సరే. లోయర్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఇంకా ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి అవకాశం స్త్రీలకు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ప్రొటెక్షన్ అండర్ ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 ఎరా అడ్రస్సెస్ ఎంప్లాయీ డిస్క్రిమినేషన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు రిక్రూట్మెంట్ వేజెస్ వర్క్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్. ఇంకా ఏంటి అంటే ఈక్వల్ రెమ్యునరేషన్ అంటే ఎంత పని చేస్తే అంత ఖచ్చితంగా స్త్రీలకు ఎంత, పురుషులకి ఎంత, పురుషులకి ఎంత ఇస్తే అంత స్త్రీలకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. సో అది 1976 తీసుకొచ్చారు. అదేం చేస్తూ ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఇవ్వాలి అనేది తెలియజేస్తుంది. సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలి, సమానంగా కూలీలు ఇవ్వాలి. మరి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తే స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. ప్రమోషన్స్ కూడా స్త్రీలతో పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఇవ్వచ్చు. ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి కన్సిడర్ ఇన్ జెండర్ డిస్క్రిమినేషన్. నిజంగా ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు స్త్రీల పురుషుల భేదాలు. ఇండియా స్టాండ్స్ అవుట్ ఫర్ ది అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఓకే, సో సరైన పనులు బలంగా చేయాల్సినటువంటి పనులు స్త్రీలు చేయలేదు అని చెప్పి వీళ్ళు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారన్నమాట.